వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు శ్రీధర్ గారు అనేక విషయాలు మాట్లాడారు. ఈ రోజు పేపర్ లో అనేక విషయాలు వచ్చినాయి. వైసీపీ మంత్రులు, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. ఇప్పుడు శ్రీధర్ గారు మాట్లాడేదంటో ఏమంటున్నారంటే, మేమేదో అభద్రతా భావంతో ఉన్నామని, మేము ఎప్పుడు అధికారాన్ని చూడలేదని, దానికోసం ఎంపర్లాడుతున్నామని, ఆరాటపడుతున్నామని, లేకపోతే మాకు అవగాహన రాహిత్యం. అధికారం కోసం చెప్పలేదండి, నేను గవర్నర్ గారి మీద చేసిన వ్యాఖ్య గురించి నేను కామెంట్ చేశాను. ఇక్కడ మేము 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 23 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్ పార్టీ నేను వచ్చింది 13 నెలలు ఇంత అధికారంలోకి వచ్చి, అంటే వైఎస్ఆర్ పార్టీ యొక్క 13 నెలల కాలంలో వైఎస్ఆర్ పార్టీ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బేస్ చేసుకునే మాట్లాడతాం. ఇప్పుడు మనం ఒక మొక్క మొలవంగానే ఇది మల్లి మొక్క ఉల్లి మొక్క అనేది తెలిసింది, మొలవంగానే తెలిసింది, అదే పూసిన దాకా కాసిన దాకా ఆగాల్సిన పల్లె. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా, నేను అన్న దాంట్లో గవర్నర్ వ్యవస్థ మీద కానివ్వండి, భారత రాజ్యాంగం మీద కానివ్వండి, లేకపోతే నాకు విశ్వాసం లేక గౌరవం లేక నేను మాట్లాడలేదు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎందుకు తొలగించారు? నిమ్మగడ్డ రమేష్ గారిని తొలగించినటువంటిది ఏమిటి? ఇప్పుడు ఆయన అర్జెంట్ గా ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆ ఆర్డినెన్స్ 45 నిమిషాల్లో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ కొనసాగుతూ ఉంటే తమిళనాడు నుంచి ఒక ఏజ్డ్ పర్సన్ ని, మోర్ దాన్ 70 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడికి 45 నిమిషాల్లో పేరు కూడా పెట్టకుండా గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ మీద ఆమోదం పొంది ఆ తర్వాత ఆ పెన్సిల్ తోటి పేరు రాసుకొని పెట్టారు. అంటే దీంట్లో ఉన్నటువంటిది, ఇది రాజ్యాంగ బద్దమైనటువంటి సిస్టమ్ లోనే తొలగించారా? నేను అడుగుతున్నది గవర్నర్ గారిని కూడా తొలగిస్తారా, లేకపోతే వీళ్ళకి అధికారం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తొలగిస్తారని అంటున్నారు జనం. నేను కాదు, జనం మొత్తంలో ఉన్న చర్చ ఆ విధంగా కొనసాగుతా ఉంది ఈ రోజు. ఎందుకంటే జరుగుతున్న తీరు అలా ఉంది. గవర్నర్ గా ఎస్సీసీని తొలగించినటువంటి ఇదేంటి? ఎస్సీసీని తొలగించే అవసరం ఏంటి? ఆ రోజు ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఇందాక శ్రీధర్ గారు అన్నారు మాకేమి ఎస్సీసీ గారు ఎన్నికలు వాయిదా వేసినందువల్ల మాకేమి ఆయన మీద కోపం లేదు, కానీ ఆయన ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జరగనీయలేదు కాబట్టి మా కోపం అనే అర్థంలో మాట్లాడుతున్నారు. కాకపోతే ఐ విల్ విత్డ్రా. నేను అంటుంది ఏంటంటే మేడం, మరి ఎన్నికలు వాయిదా వేస్తున్నప్పుడు వాయిదా వేసినప్పుడు మాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు కరోనా వ్యాప్తి సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ ప్రభుత్వం యంత్రాంగం కదా. ఎస్సీసీ గారు ఆ రోజు చెప్పారు కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా నివేదికలు తెప్పించుకొని మాత్రమే ఇచ్చేసానని చెప్పి చెప్పారు. ఆయన ఒక పక్క నుంచి ఇప్పుడు చెప్తా ఉంటే, చేసిన ఆయన నేను చేశాను అని చెప్తా ఉంటే పక్క నుండి మీరు చేయలేదు అని చెప్పి మాట్లాడితే ఎలా నిరూపించుకుంటారు ఎవరైనా? ఓకే కావాల్సిన నివేదికలు తెప్పించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిందే కదా మనకి, అంటే ప్రామాణికం ఏమిటి? ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఏం చెప్తారు, ఏం ఆధారాలు చూపిస్తారు అనే దాన్ని బేస్ చేసుకోవాలి. ఇందులో మాకేది ఇష్టం ఉంటే అదే చూస్తాము, ఇష్టం లేదు చూడము అని చెప్తే మనమేం చెప్పలేం కదా. రెండోది, ఈ రోజు మీరు చూడండి, నేను అన్నానంటే అన్నానని కాదు, మీరే చూడండి ఈరోజు పత్రికల్లో ఏమొచ్చింది. బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారు, సిఆర్డిఏ బిల్లు, మండల రద్దు బిల్లులకు సంబంధించినటువంటి గవర్నర్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి లేఖలు రాశారు, లేకపోతే విజ్ఞప్తులు చేశారు, లేకపోతే విన్నపాలు పెట్టుకున్నారు. ఏం చేయకూడదా? రాష్ట్రంలో ఒక రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు, లేదా స్వార్థ ప్రయోజనాలతోటి అవసరార్థం కొన్ని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రతిపక్షం గవర్నర్ గారికి విన్నపాలు చేయకూడదా? అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం లేదంటే విమర్శలు, ప్రతి విమర్శలు అనేది కామన్ గా చూస్తున్నాం. ఇప్పుడు బొత్స చేసిన తర్వాత అంబటి రాంబాబు చేసిన చూడండి ఆశా మేడం, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, విమర్శలు ప్రతి విమర్శలు చేయొచ్చు, విధి విధానాల మీద మాట్లాడొచ్చు, కదిలితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో ఈ కుల ప్రస్తావన, ఈ సామాజిక వర్గ ప్రస్తావన. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు,
ఏ సామాజిక వర్గాల యొక్క ప్రయోజనం ఆశించి మీరు గవర్నర్ గారికి విజ్ఞప్తులు చేస్తున్నారు అంటాడు. అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర యొక్క అభివృద్ధిని ఆలోచించి మాట్లాడితే అది కులాలకు సంబంధించేనా? అధికార ప్రతిపక్ష నేతలకి సంబంధం లేకుండా అసలు ఏం జరగబోతుంది? గవర్నర్ ఈ రోజు ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సంబంధించి ఈ రోజుతైనా పులి స్టాప్ పడే అవకాశం ఉందనుకోవచ్చా? లేదండి, జరిగినటువంటి పరిణామాలను జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మనం గతంలోనే ఆశ గారు మనం కూడా చర్చించుకున్నాము. ఇది అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ తోటి ముందుకెళ్తున్నటువంటి దానివల్ల జరుగుతున్నటువంటి ఒక పరిణామాలు అనేది మనం గతంలోనే విశ్లేషించుకున్నాము. ఇప్పుడు శ్రీధరన్ ఇంకా చెప్పినట్టుగా జరిగినటువంటి పరిణామాలను ఒకసారి విశ్లేషించుకుంటే మనం ఏం జరిగిందనేది మనం చూస్తే కనుక ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారితో కానీ హెల్త్ సెక్రటరీ తోటి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కానీ జిల్లాల ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే జిల్లా కలెక్టర్లందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళతో కూడా మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎన్నికలు మనం నిర్వహించడానికి అవకాశం ఉందా, సానుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా, మీరు రిపోర్ట్ రాసి మాకు పంపండి అని చెప్పి అడిగేటటువంటి అవకాశం ఆ రోజు ఉండే. అది కూడా వదులుకున్నటువంటి పరిస్థితుల్లో ఏకపక్షంగా రమేష్ కుమార్ గారు కనీసం ప్రభుత్వానికి ఒక గంట ముందైనా సూచయగా ఇలా నేను తీసుకోబోతున్న నిర్ణయము, మీరు ఇబ్బంది పడకండి, పరిస్థితి బాగలేవు రాష్ట్రంలో, నా దగ్గర నివేదిక ఉంది, నేను గ్రౌండ్ లెవెల్ లో తెప్పించుకున్న నివేదిక ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారితో కానీ చీఫ్ సెక్రటరీ గారితో కానీ ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. అక్కడ జరిగినటువంటి పొరపాటు ఏమైపోయిందంటే రమేష్ కుమార్ గారిని ప్రతిపక్షాలు ఓన్ చేసుకోవడం, ప్రతిపక్షాలు ఓన్ చేసుకున్నాయి కాబట్టి గవర్నమెంట్ అతి పరిస్థితులు మేము రమేష్ కుమార్ గారిని తీసేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక విధంగా పెట్టుకోవడం ఏమైపోయిందంటే ఆర్డినెన్స్ వరకు వెళ్ళడం, కోర్టుల వరకు వెళ్ళడం, ఈ రోజు రాజ్భవన్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మీరు అడిగారు రాజ్భవన్ లో ఏం జరగబోతుంది, ఇంత రప్చర్ జరిగిన తర్వాత రమేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి కానీ చెప్పినటువంటి స్టేట్మెంట్ ను బట్టి కానీ గవర్నర్ గారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేదని ఇందాకే నేను చెప్పాను, ఎప్పుడు కూడా చెప్పబోతా ఉన్నాను. ఖచ్చితంగా దానిపైన న్యాయకోవిధులకు సంబంధించినటువంటి అభిప్రాయం తీసుకోవడం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం కానీ వాటి తర్వాత తన యొక్క అభిప్రాయం చెప్పేటటువంటి అవకాశమే ఉంటుంది. తప్పితే అప్పటికప్పుడు ఒకవేళ గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవద్దని ఏదేం చెప్పట్లేదు. ఉన్నటువంటి పరిస్థితులను మనం అంచనా వేస్తే కనుక ఇప్పటికే రెండు కీలకమైనటువంటి బిల్లులు కూడా గవర్నర్ గారి దగ్గర ఆమోదం కోసం వేచి చూస్తున్నటువంటి తరుణంలో దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకుంటాడు అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆ రెండు బిల్లులను కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు న్యాయ నిపుణుల సలహా మేరకు దానిపైన కామెంట్స్ తెప్పించుకోవడం కానీ దీన్ని మనం తిరిగి పంపితే ఎలా ఉంటుంది, ఆమోదిస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి, దీనిపైన కొంత మేరకు తాత్సారం చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత తిరిగి పంపితే మండలిలో అటు శాసనసభలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేసుకుని బేరీజ్ వేసుకొని తర్వాత మళ్ళీ పంపితే తప్పనిసరి ఆమోదం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన మళ్ళీ ఒక భేదాభిప్రాయాలు రాకుండా అగాధం దూరం పెరగకుండా ఉండాలంటే ఎలాంటి మంచి నిర్ణయం ప్రజలకు అర్థం ప్రభుత్వానికి సహాయకంగా ఉండేటటువంటి విధంగా అనుకోకుండా ఉండే విధంగా ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది ఖచ్చితంగా వాళ్ళు ఆచి చూసే నిర్ణయం తీసుకుంటారు. తొందరపడి నిర్ణయం మాత్రం తీసుకుంటారని అనుకోవడానికి ఆస్కారం లేదు. అప్పటి వరకు కూడా మనం ఏమంటున్నాం అంటే పత్రికలో వచ్చింది, నేతలు కామెంట్ చేస్తా ఉన్నారు, మంత్రులు కామెంట్ చేస్తా ఉన్నారు, ప్రతిపక్షాల వాళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారు, అది జరుగుతూనే ఉంటది. దానివల్ల ఏదో జరిగిపోతుంది, ఇందాక సీఎం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళదా అని చెప్పారు, గవర్నర్ గారి దృష్టికి కాదు ఎవరి దృష్టికైనా తీసుకెళ్లి అధికార ప్రతిపక్షాలకు ఉంటుంది. అది ఒక రమేష్ కుమార్ విషయం సిఆర్డీఏనో రాజధాని మీదనో కాదు, అన్ని అంశాల పైన కూడా ప్రతిపక్షాలు అదే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి రాజకీయ పరంగా ఫిక్సింగ్ ఉండేటటువంటివి, రాజకీయ పరంగా ఉపయోగపడేటటువంటి అంశాలను రాజకీయాలు చేయడము, ప్రజలను వదిలేసేటటువంటి పరిస్థితి తీసుకురావడము, ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నామని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు చెప్పారు. వాస్తవం అది అందరికి తెలిసినటువంటి విషయమే. ఇన్ని సంవత్సరాల్లో మీ దగ్గర పని మీరు ఉన్నప్పుడు పనిచేసినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలో కొనసాగినటువంటి నేతలు అధికారులు ఇప్పుడు ఎస్సీసీ లాంటి వాళ్ళు కానీ గవర్నర్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే మీరు ఈరోజు చెప్తున్నటువంటి విధంగా వివరించే వాళ్ళ ఖచ్చితమైన వచ్చిన అనేది కాదు. నిర్ణయం జరిగింది, ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అని కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే రైట్, మీరు ఏం వాదన చేస్తా ఉన్నారో రేపు మళ్ళీ
వెంకపల్లెడ్డి గారు మరొకసారి మీ దగ్గరికి వస్తాను. ఎస్ శ్రీధర్ గారు, శ్రీధర్ గారు, ఒకవేళ మూడు రాజధానుల బిల్లు కానీ సిఆర్డీఏ రద్దు బిల్లు కానీ దీనిని ఆమోదిస్తే ఎమ్మెల్సీలను అవమానపరిచినట్లే అని చెప్పి మరొక కామెంట్ వినిపిస్తోంది. ఏమనుకోవచ్చు, నిజంగానే ఒకవేళ మండలంలో ఏదైతే వాళ్ళు సపోర్ట్ చేయలేదో ఆ బిల్లును ఆమోదిస్తే కనుక ఎమ్మెల్సీలందరినీ అవమానించినట్టే మా పార్టీ ఎమ్మెల్సీలందరినీ అని చెప్పి మరొక అంశం వినిపిస్తుంది. ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే అని ఏమనుకోవచ్చు, ఈ బిల్లులకు సంబంధించి ఆమోదం పొందే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పుడు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారమ్మా. ఇప్పుడు ఇంతసేపు మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఆల్రెడీ అందరితో కన్సల్ట్ అయ్యాని ఆయన అంటున్నారని చెప్పి. ఒకవేళ కన్సల్ట్ అయ్యింటే నోటి మాటలు కాదమ్మా, ఇది అఫీషియల్ మెషినరీలో ఉన్నటువంటి రిటర్న్ స్టేట్మెంట్స్ ఉంటాయి, రిటర్న్ ఇన్పుట్స్ ఉంటాయి. ఆ పేపర్లు ఆయన ఎప్పుడైనా సరే బహిర్గతం చేయొచ్చు. మీరు ప్రభుత్వానికి కన్సల్ట్ కాలేదని మేము అంటున్నాము. నేను అయ్యానని చెప్పి ఆయన రిపోర్ట్ చూపించచ్చండి. చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి వారి యొక్క విశ్లేషణ ఇలా ఉంది, హెల్త్ సెక్రటరీ ఇలా ఉంది, కలెక్టర్స్ ఇలా చెప్పారు, లేక అదనంగా ఇలా వచ్చింది, కెన్సర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా వచ్చింది, ఐసీఎంఆర్ నుంచి ఇలా వచ్చింది, ఇన్నింటి పెట్టుకుని మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని కానీ ఎక్కడ ఒక పేపర్ బహిర్గతం చేయలేకపోయారు. కేవలం కన్సల్ట్ అయ్యా అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు చెప్తే సరిపోదండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చిన్న వ్యక్తి ఏం కాదు, ఆయన దగ్గర ఎవిడెన్స్ ని ఇమీడియట్ గా ఆయన రిలీజ్ చేయగలరు. ఈ విధంగా ప్రభుత్వాన్ని నేను చెప్పానని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మమ్మల్ని కన్సల్ట్ కాలేదంటుంది, కానీ మీరు కన్సల్ట్ అయ్యి అంటున్నారు. మరి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే ఆయన చూపించినటువంటి ఆధారాలే. ఆధారాలు లేకపోవడం వల్ల ఇన్ని నెలలైనా సరే ఆయన కోట్ల చుట్టూ తిరుగుతున్నారు తప్పితే నేను ఇది ఈ విధంగా నేను కన్సల్ట్ అని చెప్పలేకపోయారు. అది బాధాకరం విషయం. అది వారిని ఎవరైనా సమర్థించుకొని కన్సల్ట్ అయ్యారంటే మాత్రం అది కేవలం అబద్ధం చెప్తున్నట్టే, లేక తెలుగుదేశం మిత్రులకు ఆ విషయము తెలియకపోవచ్చు, లేక వారి దగ్గర ఆధారం లేకపోవడం ఊరికైనా ఒక వ్యాఖ్య చేస్తుండొచ్చు. రెండవది, ఇప్పుడు గమనించినట్లు సిఆర్డీఏ బిల్లు కానీ మూడు రాజధానుల వరకు నిన్న బొత్స గారు చెప్పారండి, చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాయొచ్చు, ఆరు పేజీలు కాదండి, 16 పేజీలు రాయొచ్చు, 60 పేజీలు రాయొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. వారికి హక్కు ఉంటుంది ప్రతిపక్ష నేతగా, వారు తప్పకుండా గవర్నర్ దృష్టికి తీసుకురావాలి. వారు ఏం చెప్పదలుచుకుంటున్నారు, వారు కూడా ప్రజల పట్ల పోరాడుతున్నటువంటి ఒక చేస్తున్నట్టుగా వారు ఒక ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ కోరుకుంటుంది అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నాము, పరిపాలన వికేంద్రీకరణ కోరుకుంటున్నాము, హైదరాబాద్ లో జరిగినటువంటి తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రయత్నం చేస్తున్నాము, అన్ని భాగాలు అన్ని ప్రాంతాలు పెరిగితే అంటే అభివృద్ధి చెందితే మీకే నష్టం. ఆయన కూడా రాయలసీమ నుంచి వచ్చినటువంటి నాయకుడు అండి ఆయన, కాబట్టి రాయలసీమ లోపల మేము ఒక హైకోర్టు పెడతామంటే మీకు వచ్చిన కష్టం ఏంటి? లేక ఆకలితో అల్లాడిపోతున్నారు ఈ కరోనా నేపథ్యంలో. ఇటువంటి పరిస్థితుల్లో కూడా సీఎం జగన్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ మూడు రాజధానుల విషయానికి సంబంధించి వెంపర్లాడుతున్నారు తప్ప ప్రజల క్షేమం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ పట్టించుకోవడం లేదు అనేది ఏదో ఒకటి మాట్లాడతారమ్మా. ఇప్పుడు కరోనా గురించి అత్యంత గొప్పగా సమర్థవంతంగా నిర్వహించినటువంటి రాష్ట్రము మన రాష్ట్రము దేశం మొత్తంలో గమనిస్తే మూడవ స్థానంలో వచ్చింది. అత్యంత ఎక్కువగా టెస్టులు చేసినటువంటి రాష్ట్రం మనదే, 13 లక్షల టెస్టులు చేయగలిగారు. ఒక రోజు 31,000 టెస్టులు చేస్తున్న రాష్ట్రం గత 4 రోజులలో కేవలం 4-5 రోజుల్లో మరణాల సంఖ్య పెరిగింది. దాని కారణాలేంటి తెలుసుకుంటారు. ఎందుకంటే మరణాలు అనేవి ముందు నుంచి ఇలా లేవు, సడన్ గా పెరిగింది అంటే హై రిస్క్ గ్రూప్స్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయినాయా లేక వారు హాస్పిటలైజేషన్ అయిన తర్వాత ఏమైంది అనేది చూసుకోవాలి. తప్పితే నంబర్ ఆఫ్ కేసెస్ ఏంటి, ఇన్ఫెక్షన్ రేట్ ఎంత, రికవరీ రేట్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ఉందండి, ఆల్మోస్ట్ 60-67% ఉంది. కాకపోతే ఇప్పుడు కరోనా గురించి మన డిబేట్ కాదు, ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో కూడా వారి గురించి పట్టించుకోకుండా కేవలం మూడు రాజధానుల బిల్లుల ఆమోదం గురించి వెంపర్లాడుతున్నారు అనేది టీడీపీ నేతలు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, మిగతా పార్టీ నేతలు కావచ్చు, టీడీపీ పార్టీ నేతలు కావచ్చు, వారి యొక్క కామెంట్. కరోనా సమయంలో ప్రభుత్వం పట్టించుకోలేదు అనడం కల్లా, పట్టించుకోలేదు అనడం కల్లా. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అత్యంత దాని గురించి హైయెస్ట్ ప్రయారిటీలో పనిచేస్తుంది. మీరు గమనించినట్లయితే ప్రతిరోజు రిపోర్ట్స్ వస్తున్నాయి, ప్రతిరోజు కలెక్టర్స్ మాట్లాడుతున్నారు, కొన్ని కొన్ని చోట్ల మళ్ళీ రిపీట్ లాక్డౌన్ పెడుతున్నారు, ప్రాంతీయ అంటే అక్కడక్కడ పాకెట్స్ లోపల పెడుతున్నారు, రెడ్ జోన్స్ అత్యంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేదు అంటే ప్రభుత్వం కరోనా మర్చిపోయి దీని గురించి వెంపలాడుతుంది అనడం కరెక్ట్ కాదమ్మా. ప్రభుత్వానికి అనేక పనులు ఉంటాయి, అందులో హైయెస్ట్ ప్రయారిటీ కరోనానే. అయితే పరిపాలన అంశాల లోపల మేము పెడుతున్నాము, బిల్లు పెడుతున్నాము, పెట్టడం తప్పలేదు. అసలు అభివృద్ధి వికేంద్రం జరిగితే అందరూ హర్షించాలి. చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఎస్ ఇలా జరుగుతున్న సంతోషమే, ఇక్కడ ఇంకా ఆల్రెడీ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంది, నేను పెట్టిన చోట లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే తర్వాత ఎప్పుడైనా అభివృద్ధి అవుతుంది, దాన్ని మాత్రం మేము ఎట్టి పనులు రద్దు చేయలేదనే సంతోషం ఆయన దగ్గర కనబడలేదండి. కేవలం చేస్తున్న ప్రతిదాన్ని విమర్శించేటువంటి ఆరాటం తప్పితే ఆయన నిజంగా అమరావతి లోపల కొంత అభివృద్ధి జరుగుతున్న ఒప్పుకోవడం లేదు, రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టి ఏంటంటే ఆయన చేస్తున్న పనికి ఎక్కడ పేరుస్తున్న భయంతో ప్రభుత్వం పారిపోతుందని అంటున్నాడు. ఇవన్నీ అబద్ధాలు. ఆ విషయం ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది, ప్రజాక్షేత్రం లోపల ఆయనకు సపోర్ట్ లేదు. వైజాగ్ లో వస్తుంటే ఆల్మోస్ట్ మొత్తం రాష్ట్రం కూడా హర్షిస్తుంది.
ఖర్చు ఉంది అంటే అక్కడ తక్కువ ఖర్చుతో ఓకే 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 సుందర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఎస్ వెంగోపాల్ రెడ్డి గారు అక్కడ లేదు వెంగోపాల్ రెడ్డి గారు సిఆర్డిఎస్ బిల్లు గురించి గాని మూడు రాజధానుల బిల్లు విషయంలో గాని ఈ విధంగా ఆమోదిస్తే ఎమ్మెల్సీలను అవమానపరిచినట్లే అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అదే విధంగా ఏది బిల్లుల పైన హైకోర్టులో కావచ్చు సుప్రీం కోర్టులో కావచ్చు ఆల్రెడీ మా ఎమ్మెల్సీలు వేసిన బిల్లులో ఎమ్మెల్సీలు వేసిన కేసులు పెండింగ్ లో ఉండగా తాము సెలెక్ట్ కమిటీకి ఆడి పంపించిన తర్వాత ఎలా ఆమోదిస్తారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో ఈ బిల్లులకు సంబంధించి రచ్చే విధంగా ఉండబోతుంది అంటారంటే అది మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం సిఆర్డిఏ రద్దు బిల్లు కానీ మూడు రాజధానుల బిల్లు కానీ ఆమోదం చేస్తే ఇది జరిగిపోతా ఉంది లేకపోతే దాన్ని ప్రభావితం చూపేటటువంటి విధంగా ఉంది ఎమ్మెల్సీలను మా పార్టీకి సంబంధించిన అవమానపరిచినట్టు ఇలాంటివి కాకుండా మనం చూడాల్సినటువంటిది ఏంటంటే అక్కడ బిల్లు ఆమోదానికి బిల్లుకు సంబంధించినటువంటి గవర్నర్ ఆర్డినెన్స్ కు సంబంధించి కానీ లేకపోతే గవర్నర్ గారు ఆమోదం వేసేటటువంటి ప్రక్రియ కానీ ప్రభావితం చేసేటటువంటి విధంగా ప్రకటన చేయడం అనేటటువంటిది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క ఆక్షేపణ ఏమైనా ఉంటే పార్టీ పరంగా కానీ వాళ్ళకి ఏమైనా ఆక్షేపణ ఉంటే వాళ్ళకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది అలాగే శాసన మండలిలో వాళ్ళ యొక్క నేత ఉంటాడు వాళ్ళ ద్వారా కానీ పార్టీ పరంగా కానీ వాళ్ళు తమ యొక్క అభిప్రాయాలను వినవించడంలో తప్పలేదు ఇలా చేస్తే ఇది జరిగిపోతుంది అనుకోవడానికి కానీ అలా చేస్తే జరిగిపోతుంది అనుకోవడానికి కానీ ఇది ఏమైతుందంటే ఒక తీసుకునేటటువంటి నిర్ణయం పైన ప్రభావితం చూపేటటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ఆశ గారు మనం చాలా బ్రాడ్ గా డిస్కస్ చేసాం ఎందుకంటే కేంద్రంలో రాజ్యసభలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అక్కడ ఆమోదం పొందుతున్నటువంటి బిల్లులు ఏంది బిల్లు పైన జరిగే చర్చ ఏంటి మనం ఆలోచన చేసాం మాట్లాడాము ఒకవేళ రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కనుక ఏ బిల్లును కూడా ఆమోదం పొందకుండా అడ్డుకోవాలనుకుంటే ఈ రోజు దేశంలో పరిపాలన సాగడానికి ఆస్కారం లేదు అయితే కన్సెన్సెస్ తోటి కానీ ఒక బిల్లు తీసుకొచ్చే ముందు కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రభుత్వం చెప్పాలి ప్రతిపక్షంలో కూడా ఒప్పించుకునేటటువంటి పరిస్థితి ఉండాలి ప్రతిపక్షాలు కూడా వాటిని బ్రాడర్ పర్స్పెక్టివ్ లో వాటికి సహకరించేటటువంటి విధంగా జరిగింది కాబట్టి గతంలో 60-70 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను కూడా రాజ్యసభలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందేటటువంటి విధంగా చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలను కూడా ప్రభుత్వాలు కన్సర్న్ చేయాలి అనేటటువంటిది మనం చెప్తా ఉన్నాము ఒక బిల్లునకు సంబంధించి కానీ ఒక అంశానికి సంబంధించి కానీ కీలకమైనటువంటి అంశాలు ఉంటే ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళడం కానీ ప్రతిపక్షాలను పిలిపించుకోవడం కానీ స్పీకర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం కానీ వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పి పెద్దల సభను కూడా గౌరవిస్తూ పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా సభలో గలాట జరగకుండా సభలో ఆరోపణలు జరగకుండా ముందుగానే వాళ్ళని కొంత ప్రిపేర్ చేసుకుని వాటి యొక్క కీలకమైనటువంటి బిల్లుల వల్ల అభివృద్ధి ఎలా అడ్డుపడతా ఉంది అభివృద్ధి ఎలా ఆగిపోతుంది అనేటటువంటిది కూడా వాళ్ళని సంప్రదించారు అయితే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్యన గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దానికంటే కూడా అధికారంలో అధికార పక్షంకి వచ్చిన తర్వాత రెండు పార్టీల మధ్యన అగాధం మాత్రం చాలా బాగా పెరిగిపోయింది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎడ్డమంటే వీళ్ళు అడ్డం అంటే వాళ్ళు తెడ్డం అనేటటువంటి విధంగా వెళ్తుంది తప్పితే ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా కొంతమేరకు ఈగోయిస్టిక్ అని ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒకరు ఒక వైపు స్థానం తీసుకుంటే రెండో వారు రెండో వైపు స్థానం తీసుకుంటున్నారు కానీ అందులో వాస్తవం ఎంత మనం అటు పక్షాన నిలబడదామా వద్దా ప్రజలు ఏమనుకుంటారు అనేటటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టి అధికార పార్టీ అటుపోయింది కాబట్టి ప్రతిపక్షాలు ఇటుపోవాలి ప్రతిపక్షాలు ఓన్ చేసుకున్నాయి కాబట్టి అధికార పక్షం దాన్ని నెగిటివ్ తీసుకోవాలనేటటువంటిది ఇది రానున్న రోజుల్లో ఇంకా 4 సంవత్సరాలు దాదాపు 3.5-4 సంవత్సరాలు ఇది మంచి పరిస్థితి కాదు మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇనిషియేషన్ తీసుకొని ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉందనేది మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడ మీ తాతలది మా తాతలది మా నాన్నది మీ నాన్న ఆస్తి పంపకాలు వాటిలో వచ్చినటువంటి గొడవలు కాదు ప్రజలకు సంబంధించినటువంటి పాలనకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని భేషజాలను పక్కన పెట్టి ప్రజలు మెచ్చుకునేటటువంటి విధంగా పాలన కొనసాగాలి ప్రతిపక్షాలు కూడా కలిసి రావాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది కానీ ప్రతిదాన్ని అడ్డుకుంటాం అనుకుంటే కనుక ప్రతిదీ కోర్టుకు వెళ్తే ఇంకా పాలన ఎక్కడ జరుగుతుందండి జరగదు అంటే రాజ్యాంగాన్ని అడ్డుకుంటున్నారు రాజ్యాంగ బద్ధమైనటువంటి దాన్ని అడ్డుకుంటున్నారు ఇన్ని సార్లు మీరు తప్పు పట్టారు మిమ్మల్ని మంచి పద్ధతి కాదు శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు ఇంకా 8 నెలల కాలం మాత్రమే ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పదవీ కాలం 8 నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రావడం అనేది అసాధ్యం ఎందుకంటే కరోనా ఈ విధంగా విస్తృత వ్యాప్తి చెందుతున్నప్పుడు అని చెప్పి ఫస్ట్ నుండి శ్రీధర్ గారు కామెంట్ చేశారు అదేవిధంగా ఈ మూడు రాజధానుల బిల్లు కావచ్చు సిఆర్డీఆర్ రద్దు బిల్లు కావచ్చు ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే కనుక ఎమ్మెల్సీలను అవమానపరిచినట్లే అని చెప్పి కూడా మరొక వెర్షన్ వినిపిస్తుంది సో ఫైనల్ గా ఈ రెండు అంశాలకు సంబంధించి ఏమంటారు ఆశా గారు ఇక్కడ శ్రీధర్ గారు చెప్పినట్టు ఎన్నికలు రాకపోవచ్చు రావచ్చు ఆయన పదవీ కాలం అయిపోయే వరకు కూడా ఊరకనే కూర్చోవచ్చు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి
అంటే అది ఎన్నికల విషయం పక్కన పెడితే ఎస్సీసీగా ఆయన ఉన్నారా లేదా అనేటువంటి విషయంలో మేమైతే ఆయన ఎస్సీసీ అని చెప్పేసి మేము అంటే దట్ మీన్స్ పౌరులు ప్రజలంతా అనుకుంటా ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ లేకపోతే అధికారంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నాడు అనే మాట అవసరమైనప్పుడు ఆయన ఎన్నికల కమిషనర్ అని అవసరం ద్వంద్వ ప్రమాణాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు కాబట్టి అది ఒక ఎపిసోడ్ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు శ్రీధర్ గారు చెప్పినట్టు 12 గంటల వరకు ఉంటే ఆయన ఆశీస్సులతో వెళ్ళి కూర్చుంటే సర్వేగా జరిగింది సరే ఎన్నికలు ఎప్పుడన్నా జరగనివ్వండి ఇంతవరకు ఏంటంటే కరోనా మహమ్మారి వీరే ఎంత త్వరగా ఈ రాష్ట్రాన్ని వీడిపోతే ఈ ప్రజానీకాన్ని మానవాళ్ళని వీడిపోతే అంత మంచిది కాబట్టి 8 నెలల కాలం కూడా ఉండాలని మేము అది వీలైనంత త్వరగా దాన్ని అనేక రూపాల్లో కూడా సమర్థవంతంగా ప్రభుత్వాలు కట్టడి చేసి త్వరగా పంపిస్తే మంచిది అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే వైపు వాళ్ళ ప్రగాఢమైన విశ్వాసం 8 నెలలు 10 నెలలు కొనసాగిద్ది అనే ఆలోచన చేయకుండా ఉండాలి కారణం ఏమంటే ఈ రోజు శ్రీధర్ గారు పెద్దలు ఆయనకు తెలుసు ఆయన ఒక డాక్టర్ ఈ రోజు లెక్కర్ షాపుల విషయం మీరు చూస్తా ఉన్నారు లెక్కర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు శ్రీనివాస రెడ్డి గారు ఈ విధంగా బిల్లులను అడ్డుకోవడం అనేది కరెక్ట్ అయిన వెర్షన్ కాదు ప్రజలకు ఉపయోగపడేది లేదంటే అభివృద్ధికి సంబంధించి కానీ పరిపాలన సంబంధించి వెళ్లే పరిస్థితులు మరి టైం తక్కువ ప్లీజ్ వస్తున్నాం ఈ లెక్కర్ షాపులు కూడా చూస్తాం వైన్ షాపుల దగ్గర చూస్తున్నాం 100,000 మంది క్యూలో నిలబడి అంటే మందు తాగిన వాడికి సోయ ఉండదు ఈ సోయ లేనటువంటి వాడు ప్రవర్తించే తీరును బట్టి కూడా ఇది వ్యాప్తి చెందుతా ఉంది ఈ రాష్ట్రంలో ఫస్ట్ సరే వచ్చే నష్టాలు ఏవో వచ్చినాయి కలిగే కష్టాలు ఏవో కలిగినాయి తక్షణం వాటిని బంద్ చేస్తే గానీ ప్రయోజనం ఉండదు అని చెప్పేసి అనుకుంటాం రెండో విషయంలోకి వస్తే సిఆర్డీఏ బిల్లు కానివ్వండి మండలి రద్దుకు సంబంధించినటువంటి బిల్లులు కానివ్వండి ఈ రోజు గవర్నర్ గారు దగ్గరికి వెళ్ళినాయి ఇవి వెళ్తే కూడా అదే నేను దాని గురించే మాట్లాడాను వాటి మీద లెటర్ రాస్తేనే బొత్స సత్యనారాయణ గారు ఏ సామాజిక వర్గ ప్రయోజనాలు కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు ఒక విషయం ఆశా గారు నేను అంటున్నాను వేణుగోపాల్ రెడ్డి గారు ఇందాక అడిగిన దానికి ముందు సమాధానం చెప్తారంటే ఒక టైం లేక నేను కట్టి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఖచ్చితంగా కూడా మీరు మొన్న అసెంబ్లీ సమావేశాలు మండలి సమావేశాలు చూశారు మండల్లో అవసరమైన బిల్లులన్నింటినీ ముందు పెట్టండి వాటినన్నింటినీ ఆమోదింపు చేసుకుందాం ఈ రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరిగే దానికోసం అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం ఏదైతే మీరు ఈ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటిని మాత్రం చివరిలో చర్చ చేసుకొని చూసుకుందాం ముందైతే మీకు ప్రభుత్వానికి ప్రభుత్వం నడవడానికి రాష్ట్ర ప్రయోజనాలకు ఏది అవసరమో ఆ బిల్లు ముందు పెట్టండి అంటే అవి పెట్టడానికి లేదు ముందు ఈ సంగతి తేలాల్సిందే ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు మా పంతం ఏమైంది అని మాట్లాడింది అధికార పక్షం ఈ విషయం రాష్ట్రం అంతా గమనించారు ఎందుకంటే కాదు దురదృష్టవశాత్తు ప్రసారాలు అంటే డైరెక్ట్ ప్రసారాలు నిలిపేసిన లైవ్ నిలిపేసిన కూడా పత్రికలు కాబట్టి అదంతా కూడా అందరూ చూసినటువంటి అది కాబట్టి అలా సహకరించకుండా ఉండే ప్రసక్తి అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అలా చేయదు ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రానికి అవసరమైందని సహకరించడంలో మేము ముందుంటాం అయితే ఇక్కడ ఒక విషయం ఆశా గారు ఈ మూడు రాజధానుల బిల్లు కానివ్వండి సిఆర్టీఏ కానివ్వండి సాక్షాత్తు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక విషయం చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడారో అదంతా కూడా అందరూ మీడియా ద్వారా అమ్మా చూడండి ఇప్పుడు ఇంతవరకు మన శ్రీనివాస రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళ వారికి మాత్రం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారే అని అంటున్నారు అంటే ప్రజలకు కాకుండా వచ్చమ్మా కేవలం తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలకు అయి ఉండొచ్చు ఎందుకంటే ఆయన కాదు కాబట్టి ఈ విధంగా కోర్టుకు వెళ్తున్నారు లేక గవర్నర్ గారు వెళ్తున్నారు సుప్రీంకోర్టు ఎక్కడ పోయినా సరే తన పోస్ట్ కోసం వెళ్తున్నారు అంటే పోస్టులో లేడన్నమాట ఉంటే అసలు ఈ తిరగడం అంతా అక్కర్లేదు కాబట్టి ఆయన ప్రతి పౌరుడు కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ అనుకోవట్లేదు ఒకవేళ గవర్నర్ గారు ఏం చేస్తారు మనం ఎదురు చూద్దాం రెండవది ఒకవేళ గవర్నర్ గారు కనుక సిఆర్డీ బిల్లు కానీ లేక పరిపాలన వికేంద్రీకరణ బిల్లు కానీ యాక్సెప్ట్ చేస్తే ఎవరిని అవమానించినట్టు కాదు ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఒకసారి వచ్చి జనవరి 30 ప్రవేశపెట్టారు మళ్ళీ జూన్ లో ప్రవేశపెట్టారు 2 సార్లు ఆమోదం పొందిన తర్వాత నెక్స్ట్ రాజ్యాంగ పరంగా ఒకవేళ అనుమతి ఇవ్వాలంటే ఇచ్చేయచ్చండి దానిలో ఎవరికి అవమానం లేదు అసలు ప్రతిపక్షం అనే వాళ్ళు మాతో సహకరించట్లేదు అనే విషయం మొత్తం జగమైనది సత్యం ఆ విషయం మర్చిపోయి మేమేదో చేద్దాం ట్రై చేసాం వాళ్ళు మనీ ద్రవ్య వినియోగ బిల్లుని వారు పాస్ కాకుండా చేశారు జీతాలు అనేవి 2 రోజులు లేట్ అయిపోయినాయి గమనించినట్లయితే ఇవన్నీ విషయాలు ఘోరాలు నేరాలు చేసి ఇప్పుడు మేమేదో సహకరించబోయాము ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తుంటారు ప్రతిపక్షం ముందుగా వ్యవహరిస్తుంది అధికార పక్షంతో సహకరించడం లేదు ప్రతి దాన్ని అడ్డుకుంటుంది రాజధాని ఆశా గారు
గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండు పార్టీ స్వాయత్తత లేదని పాలన అందిస్తాం మేము ప్రతిపక్ష ప్రతిపక్ష గనుక గవర్నర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండు పార్టీ స్వాయత్తత లేదని ధోరణిలో ఉండాలి గవర్నర్ ఎటువంటి డిసిషన్ తీసుకున్నా రెండు పార్టీల నేతలు కూడా స్వాగతిస్తాయా అని నిజంగా స్వాగతిస్తాయా ఎటువంటి డిసిషన్ తీసుకున్నా గ్యారెంటీ పాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే జరుగుతుంది ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మీరే అంటారు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆమోదిస్తారా ఫైనల్ గా ఎస్ ఆర్ నో సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నటువంటి బిల్లులు అక్కడ పంపటమే రాజ్యాంగ విరుద్ధం గవర్నర్ గారు ఎస్ ఆర్ నో మేము స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే గవర్నర్ గారు ఎటువంటి గవర్నర్ గారు రాజ్య కారణం ఏమంటే గవర్నర్ గారు రాజ్యాంగానికి లోబడే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఓకే సో ఇక్కడ దాకా మనకు క్లారిటీ వచ్చింది గవర్నర్ ఎటువంటి డిసిషన్ తీసుకున్నా గవర్నర్ స్వాగతిస్తామని సో ఇది వాటి చూద్దాం ఆఫ్టర్ 12 తర్వాత మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో గవర్నర్ ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది సో వెయిట్ చూద్దాం ఇది వాటి న్యూస్ ఏజెండా కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోనే మీ వెంటే